ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ క్రీడారంగంలో ఉన్నతంగా రాణించాలి. ఆర్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 5 ప్రారంభోత్సవంలో సీనియర్ ఆలీ పిలుపు. బత్తిన సేవలు అందరికీ ఆదర్శనీయం. జయంతి సభలో ఎంపీ భరత్ ఘన నివాళి. మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఆర్ఓఎన్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో హోంమంత్రి తానేటి వనిత. లక్ష్యం నిర్దేశించుకుని పక్కా ప్రణాళికతో సాధించండి. మలబార్ గోల్డ్ స్కాలర్షిప్స్ పంపిణీలో కలెక్టర్ మాధవీలత. రాజమహేంద్రవరం స్థానిక విక్రమ హాల్ నందు ఆదివారం సాయంత్రం పట్నాల వెంకట సుబ్బమ్మ జ్ఞాపకార్థం వారు తనయులు పట్నాల శ్రీనివాస్ సారథ్యంలో యాంకర్ గాయకులు సింగర్ దీపిక ఆధ్వర్యంలో మళ్లీ మళ్లీ పాడాలి స్వర నీరాజనం సంగీత వివారి ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా హ్యూమన్ రైట్స్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ, 100 పాటలు పాడిన బర్రె సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. గాయకులు పట్నాల శ్రీనివాస్, దీపిక, ఆదర్శ, ఫణికుమార్, రాధా, సుభాషులు పలు పాత కొత్త పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సాహం అందిస్తున్న పట్నాల శ్రీనివాస్ అభినందనీయులు. కళాకారులకు దాతల సహకారం ఉండాలి. కళాకారుల అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. సొమ్ములు ఆంధ్రప్రదేశ్వి, సోకులు గుజరాత్ సంపన్నులవి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆవేదన చెందారు. ఆంధ్రప్రదేశ్పై మోదీ అనుయాయులు, గుజరాత్ సంపన్నులు కాలకూట విషం చిమ్ముతున్నారని, ఆంధ్రప్రదేశ్ సంపద సొమ్ములతో గుజరాతీ సంపన్నుల సోకులకు అడ్డుకట్ట వేయాలని, మోదీ రాజకీయ అవసరాలకు ఆంధ్రప్రదేశ్ సంపదను దేశవ్యాప్తంగా పంచుతున్నారని, అత్యంత సంపద గల ఆంధ్ర రాష్ట్రంకు లక్షల కోట్ల అప్పులతో రుణాంధ్రప్రదేశ్గా ఎందుకు చేస్తున్నారని, ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి కూడా నా రాష్ట్రంలో కనీస వసతులు, మౌలిక సదుపాయాలు లేవని, తెస్తున్న అప్పులతో నా రాష్ట్రం ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్లో నేటికి ఆకలి కేకలతో అలమటిస్తున్నారని, పసిబిడ్డలకు పౌష్టికాహారం కొరవడి పసిమరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు బిడ్డల భవిష్యత్తు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి దోచుకుంటూ ఆ దోచుకున్న దాన్నే ఏదో ఉచితం అనేటటువంటి పథకాలతో వాళ్ళకి కొంతమందికి తాయిలాలు ఇస్తున్నారు. మెజారిటీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అలాగే పసిబిడ్డలు ఆర్తనాదాలతో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రతినిధులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీ జగన్ పార్టీ కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను దోచుకోవడానికే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప మోదీని ప్రశ్నించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను సాధించడానికి ఏ ఒక్కరు దృష్టి సాధించడం లేదు. వీళ్ళకు సిగ్గులేని పాదయాత్రలో, బస్సు యాత్రలో చేయడానికి రోడ్డు మీదకి వస్తున్నారు. మొట్టమొదటి ప్రత్యేక హోదా విభజన హామీలకి సమాధానం చెప్పాలి. వాటికి సమాధానం చెప్పకుండా సిగ్గులేని పాదయాత్రలో ప్రతి ఒక్కరూ విద్యతో పాటు క్రీడారంగంలోనూ ఉన్నతంగా రాణించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు సినీ నటుడు ఆలీ అన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో సోమవారం రాజమహేంద్రవరం ప్రీమియర్ లీగ్
ఆర్పిఎల్ సీజన్ 5 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ఐపీఎల్ కు ఏమాత్రం తగ్గకుండా ఆర్పిఎల్ ను నిరాటంకంగా కొనసాగిస్తున్న మాజీ కార్పొరేటర్ ఆర్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ చైర్మన్ అజ్జరపు వాసు ఆయన మిత్రబృందాన్ని ఆయన అభినందించారు. ఆర్ట్స్ కళాశాల మైదానానికి ఎంతో ఘనచరిత్ర ఉందని ఇక్కడ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన వారు ఎందరో ఉన్నత శిఖరాల్ని అధిరోహించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ఆర్పిఎల్ ఆడిన ఇద్దరు క్రీడాకారులు ఐపీఎల్ కు ఎంపికై ఆటం అభినందనీయమని అన్నారు. అలాగే రుడా చైర్మన్ రెడ్డి గారికి మా అన్న నక్క నగేష్కి పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడికి ఒక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాజమండ్రి బిడ్డ ఎన్నో కష్టాలతోటి అంటే ఒడిదుడుకులు ఎన్నున్నా మన అందరినీ నవ్విస్తూ ఎప్పుడూ సంతోషం పెట్టేటువంటి వ్యక్తి ఒక చిన్న స్థాయి నుండి ఒక ఉన్నత స్థాయికి సినీ రంగంలో ఎదిగినటువంటి ఎటువంటి రికమెండేషన్ లేకపోయినటువంటి వ్యక్తి మా అలీ గారికి ఈరోజు శుభాకాంక్షలు రాజమండ్రి నగర ప్రజలు అందరి తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం. సినీ రంగంలో రాజకీయ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇచ్చారు పదవి. ఇక శిఖరాలు తాకాల రాజకీయాలు అని చెప్పి మనసారా ఆయన కోరుకుంటా ఉన్నాను అలీ గారిని. అలాగే మా జన గురించి చెప్పాలి వాసు శేఖరం గారి టీము వీళ్ళు కూడా ఒక మధ్యతరగతి కుటుంబీకులే అయినా సరే చాలా కష్టపడుతూ ఎప్పటికప్పుడు ఈ ఆర్పిఎల్ టీం అనేటువంటిది ఐపీఎల్ టీంతో సమానమైన స్థాయిలో ఇక్కడ రాజమండ్రిలో ఘనంగా నిర్వహిస్తూ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంకో సమస్య కానీ ఇంకో సమస్య ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో అందరికీ అట్లుంటే తెలుసు. గతంలో ఎన్నడూ లేని విధంగా 347 మందికి ఉద్యోగాలు వేయించాం, మార్చిలో మంచి అగ్రిమెంట్ చేస్తాం, తాము మంచి చేస్తుంటే అక్కసు ఎందుకు అని పేపర్ మిల్లు కార్మిక సంఘం నాయకుడు ప్రవీణ్ చౌదరి ప్రశ్నించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1992 నుంచి 2022 వరకు ఎన్ని ఉద్యోగాలు వేయించారో మేము 2 ఏళ్లలో అంతకు మించి వేయించామన్నారు. పేపర్ మిల్లులో పరంపర 1-2 దశల్లో మొత్తం 347 మందికి ఉద్యోగాలు కేటాయించామని, సిక్కై వెళ్లిపోయేవారు ఉద్యోగానికి లోపలకు వచ్చేవారు బాగానే ఉన్నారు, మధ్యలో మీకెందుకు బాధ అని ప్రత్యర్థుల్ని ప్రశ్నించారు. ధర్మం మా వైపే ఉందని న్యాయస్థానం తీర్పు చెప్పిందని తెలిపారు. 8 యూనియన్లు కలిసి మిల్లు వద్ద నిరాహార దీక్ష ప్రారంభించాయి. మధ్యాహ్నం బిర్యానీలు తింటూ ఉంటే ఇక దీక్షకు అర్థమేంటని ఎద్దేవా చేశారు. యుద్ధం చేయడానికి శత్రువులు అందరూ కలుస్తారు, బలవంతంగా ఉన్నవాడి మీద అందరం కలిసి ఎదిరించలేకపోతున్నారు. వాళ్ళు ఎదిరించలేక ప్రజాప్రతినిధులను కూడా కూర్చోబెడుతున్నారు. అది సరిపోవట్లేదు కెపాసిటీ. ప్రజల్లో ఎప్పుడు కూడా ఎదిరించాలంటే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉండి వాళ్ళకు జనరల్ బాడీ పెట్టి మేము ఇలా చేస్తామని తెలియజేయాలి. ఎక్కడో ఒకటి సిఏటు అరుణ్ ఉన్నాడు, అక్కడ 2 సార్లు నెగ్గాడు. 2 సార్లు అగ్రిమెంట్ చేయలేకపోతే అతన్ని 189 రోజులు టెంట్లో కూర్చోబెట్టాడు. ఆ రోజే చెప్పాయి ఇది ఫెయిల్కి దారితీస్తుంది. 189 రోజులు టెంట్లో కూర్చోబెడితే డైలీ ట్రేడ్ యూనియన్ అనేది ఉంటుండగా ఒక మీటింగ్కి మనం పిలవడం, నాయకులు బయట నాయకులని అంతే తప్ప డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయిపోతున్నారు. ఇక్కడ కార్మిక సమస్యలు తీర్చడానికి ఇక్కడ ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ యూనియన్ ఒక బాడీ ఉంది, దానికి ఒక గుర్తింపు ఎన్నికలు జరుగుతాయి. అలాగే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి సాఫీగా వెళ్ళిన వాళ్ళు తప్ప మీరు ఏదో ఏ సమస్యలు లేనట్టు ఈ పేపర్ మిల్లు ఏదో జరిగిపోతుందని ఒక క్రియేట్ చేస్తారు. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా మీకు పని లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా వ్యవస్థ అంతా వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో పడిపోతున్నాయి, పెన్షన్లు కానీ ఇవన్నీ కానీ సచివాలయాలు పెట్టి దానికి వేరే పని లేనట్టు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. పేపర్ మిల్లు ఏదో సమస్య క్రియేట్. పేదలకు విశేష సేవలు అందించిన మహనీయుడు బత్తిన సుబ్బారావు సేవలు ఆశయాలు చిరస్మరణీయమని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరామ్ నివాళులర్పించారు. సోమవారం ఉదయం రాజమండ్రి నగరంలోని క్వారీ మార్కెట్ సెంటర్ వద్ద బత్తిన సుబ్బారావు జయంతోత్సవం స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ భరత్ బత్తిన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆ కాలంలోనే పేదలందరికీ ఇళ్ల పట్టాలని అందజేసి సొంతింటి కలను ఎస్సీ ఎస్టీ బీసీలకు నెరవేర్చారన్నారు. పేదల సంక్షేమానికి బత్తిన చేసిన కృషి సేవలు శ్లాఘనీయమన్నారు. బర్రె కొండబాబు బత్తిన జయంతి వర్ధంతి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. ఈ రోజున బత్తిన సుబ్బారావు గారు జయంతి సందర్భంగా ప్రత్యేకించి ఈ క్వారీ ఏరియాలో ప్రజలందరూ కూడా ఆవాసము ఇచ్చిన ఒక దేవుడి కింద కొలిచే కార్యక్రమం చేస్తూ ఉంటారు. మరి ఆయన ప్రతి
జయంతికి వర్ధంతికి కూడా ప్రత్యేకించి ఈ వార్డుకి ఈ ఏరియాకి ముఖ్యులైన మాజీ స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ బర్రే కొండబాబు గారు చాలా ప్రాధాన్యత తీసుకుని ఆయనకి నివాళులు అర్పించే కార్యక్రమము అలాంటి వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి మరి ప్రజలకు మరొకసారి గుర్తుకు చేసే విధంగా ఆయన చేసిన సేవల గురించి ఆయన ఆ రోజుల్లో మరి ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగారు మరి వాళ్ళందరికీ కూడా ఒక నీడ దొరుకుతూ మరి లక్షలాది రూపాయలు విలువలు కూడా పెరిగినాయి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సుబ్బారావు గారిని తలుచుకునే ముందుకు వెళ్తూ ఉంటారు మరి ఇవాళ ఆయన దత్తత తీసుకున్న పిల్లలు కూడా మరి వాళ్ళు కూడా సామాన్యంగానే నివసిస్తూ ఉన్నారు మరి అలాంటి ఈ ఒక తరుణంలో పద్దెనిమిది సుబ్బారావు గారు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఒక గురువుగా ఒక ఆరాధ్య దైవంగా మరి కొలవడం కూడా ప్రజలకి మంచి చేస్తే వాళ్ళ గుండెల్లో ఎప్పుడు కూడా చిరస్థాయిగా జీవించే ఉంటారనేది వారు చేసిన మంచి పనులకి తార్కాణంగా ఉంటాయి మరి అదే రకంగా ఇవాళ వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఆయన యొక్క ఆశయాల్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాసులందరూ కూడా ముందుకు తీసుకువెళ్ళి చైతన్యపరిచే విధంగా ప్రత్యేకించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఒక థాట్ మీదకి వచ్చే విధంగా ముందుకు సాగాలని మనసుకుంటున్నాం. ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని హోంశాఖ మంత్రి తానేటి వనిత సూచించారు. స్థానిక నందం గణిరాజు జంక్షన్లో ఫిజియోథెరపిస్టులు డాక్టర్ టి వినీత, డాక్టర్ కె అనిల్ సారథ్యంలో ఏర్పాటు చేసిన రోబోటిక్ ఆర్థో న్యూరో ఆర్ఓఎన్ రిహాబిలిటేషన్ ఆసుపత్రిని మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించారు. ఆర్థో న్యూరోలో రోబోటిక్ పనిచేసే విధానాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రోబో ద్వారా వైద్య సేవలు అందించే విధానాన్ని రాజమండ్రిలోనే కాకుండా జిల్లాలోనే మొదటిసారిగా ఇక్కడ ప్రవేశపెట్టిన వైద్యులు వినీత, అనిల్ను అభినందించారు. కొత్త ఆలోచనలకు పునాదులు వేయడం అభినందనీయమన్నారు. ప్రస్తుత ఈ ఆధునిక ప్రపంచంలో వాతావరణం కలుషితమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని, దానిలో న్యూరో సమస్యలు కూడా ఉన్నాయన్నారు. విద్యార్థినులు లక్ష్యాలను నిర్దేశించుకుని పక్కా ప్రణాళిక రూపొందించుకుని లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సూచించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ప్రోగ్రాం కింద 2015 నుంచి ప్రతి ఏటా మలబార్ గోల్డ్ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా గోదావరి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న మెరిట్ విద్యార్థినులు 406 మందికి స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో సోమవారం ఉదయం నిర్వహించిన 40 లక్షల రూపాయల స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ లక్ష్యాలను చేరుకోవాలంటే చిత్తశుద్ధి ఉండాలని, సమయపాలన ముఖ్యమన్నారు. లక్ష్యం సాధించడంలో అలక్ష్యం పనికిరాదని సూచించారు. మలబార్ గోల్డ్ పక్షాన ఇంత పెద్ద ఎత్తున స్కాలర్షిప్స్ అందించడం అభినందనీయమని ఆమె పేర్కొంటూ కృష్ణా జిల్లాలో జేసీగా ఉండగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. చేసినటువంటి కలెక్టర్ మేడం మాధవీలత గారికి, అలాగే అతిథులుగా చేసినటువంటి శారద మేడం గారికి, సుబ్రహ్మణ్య గారికి, మా చిరకాల సన్నిహితులు, మా తయారీలు కాదు కానీ నా గురించి తెలిసిన వాళ్ళకి తెలిసింది ఏంటంటే బయట పుచ్చుకున్నాడంటే 2.5 గంటలు మాట్లాడతాడు అనేటటువంటిది. ఇక్కడ మాత్రం 2.5 నిమిషాలు మాట్లాడతాడు అన్నమాట. సరే, మొదటిది ఏంటంటే మలబార్ గారి గురించి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కొన్ని చట్టాలు ఉంటాయి కానీ చట్టాలన్నీ పుస్తకాల్లో ఉంటాయి తప్ప పాటించే వాళ్ళు ఉంటుంది. ఉదాహరణకి డౌరీ యాక్ట్ ఉందనుకోండి, డౌరీ యాక్ట్ పాటించే వాళ్ళు ఎంతమంది అంటే 0.1% ఎంత ఉంటారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయంలో ఏదో లెక్కలు రాసేస్తారు, ఎక్కడో ఏదో చేసుకుంటారు తప్ప నిజంగా ఎంతవరకు చేస్తారు. అలాగే ఎడ్యుకేషనల్ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారంగా కార్పొరేట్ స్కూల్స్లో ఇంత పర్సంటేజ్ పూర్ పీపుల్కి ఇవ్వాలి అనేది ఎంతవరకు పాటిస్తున్నారు. ఇలాంటివి అంతా కూడా ఊరికే ఇదంతా కూడా విద్య అని అనుకుంటున్నప్పుడు నా ఆ విద్యా ఊహని తలకిండం చేస్తూ మలబార్ వారు ఇంత కృషి చేస్తున్నారు. స్థానిక 49 వార్డుల్లో పఠాన్ ఖాన్ మరియు గొల్ది రాంబాబు ఆధ్వర్యంలో సుమారు 75 మంది జనసేన పార్టీలోకి
చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నగర ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఆయనకు ప్రజలకు మంగళహారతులు తీన్మార్ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకి జనసేన పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని, పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలకుండా తమ పార్టీ నిర్ణయం ఉంటుందన్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మచ్చలేని నాయకులని, వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నగర ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు మా అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరడం చాలా ఆనందపూర్వకంగా ఉందన్నారు. ఈరోజు 49వ వార్డులో పఠాన్ ఖాన్ రాంబాబు ఆధ్వర్యంలో చాలామంది వీర మహిళలు, జన సైనికులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాల పట్ల ఆకర్షితులై భారీ ఎత్తున మా జనసేన పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళని మనస్ఫూర్తిగా మా జనసేన పార్టీ తరఫున మా సిటీ జనసేన పార్టీ కార్యవర్గం, జిల్లాకు సంబంధించిన కార్యవర్గం సభ్యులందరూ సమక్షంలో కూడా వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు చాలామంది, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగాను, జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నియోజకవర్గంలో పూరిపాకలు, పెంకుటిల్లు లేకుండా 5 లక్షల రూపాయలు మంజూరు చేయించి పక్కా ఇల్లు నిర్మిస్తారని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటం శెట్టి సూర్యచంద్ర హామీ ఇచ్చారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ పార్టీ గుర్తు గాజు గ్లాసు మొక్కలను పంపిణీ చేశారు. సూర్యచంద్ర మాట్లాడుతూ, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తాజా మాజీ ఎమ్మెల్యేలు సుమారు 3 దశాబ్దాలుగా పనిచేస్తున్న గ్రామంలో పక్కా ఇల్లు నిర్మించలేకపోయారంటే వారి పాలన ఏ విధంగా ఉందో అర్థం అవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జన సైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసమ్మా, జనసేన పార్టీని గెలిపించండి అమ్మా. అమ్మ ఇల్లు మరి మీరు పాలనీలు కట్టుకోలేదా? టాటా గిల్లో ఉన్నారు, పాలనీలు రాలేదా? ఇప్పుడు ఇది వరకు తెలుగుదేశంలోని మీరు పాకలోనే ఉన్నారు, మొన్న వైసీపీలో కూడా పాకలోనే ఉన్నారు, తెలుగుదేశంలో కూడా ఇది వరకు ఎమ్మెల్యేలు కూడా మీ ఊర్లోనే గెలిచారు, ఇప్పుడు కూడా మీ ఊరే ఎమ్మెల్యేలు, మీ ఊరంతా తాటాకు పాకలు ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి మీరు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు మీరు అడగట్లేదా? వాళ్ళు ఇవ్వట్లేదమ్మా? అంటే మీరు కట్టుకోవడానికి ఓపిక లేదా? లేకపోతే వాళ్ళ లోన్లు ఇస్తే కట్టుకున్నాం, లోన్ ఇస్తే కట్టుకుంటారా? జనసేన పార్టీ గెలిచిన తర్వాత అప్పులు పాలవకుండా ఇల్లు కట్టిద్దాం. అన్ని పార్టీలు చూశారు, తెలుగుదేశం చూశారు, వైఎస్ఆర్ పార్టీ చూశారు, ఒక్కసారి జనసేన చూడండి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. హిందూ సంస్కృతి సంప్రదాయాలు మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని కామధేను పురస్కార గ్రహీత పరవస్తు అజగయ మనవాల్ జియర్ స్వామి 11వ మఠాధిపతి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాదాచార్యులు అన్నారు. గండేపల్లి మండలం తాళూరు మఠానికి చెందిన జియర్ మఠాధిపతి ప్రసాదాచార్యులకు నెల్లూరు జిల్లా ఇందకూరుపేటలోని శ్రీ లలిత మహేశ్వరీదేవి ఆశ్రమంలో కామధేను పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లోని మఠాధిపతుల్లో ఒకరిగా తనకు గుర్తింపు ఇచ్చి అవార్డు ఇచ్చినందుకు ప్రత్యేక మంగళ శాసనములు తెలిపారు. కానీ ఆ పరమేశ్వరుడు వీరి భక్తులందర మనోభావాలను ఒకటిగా చేర్చే పరమేశ్వరుని ద్వాదశ లింగాలలో ఏకలింగ రూపమైనటువంటి ఏకక్షేత్రములో పవిత్ర సముద్ర తీరాన్న భక్తులకు దర్శనమిచ్చే విధంగా వారికి అనుగ్రహించారంటే అది వారి యొక్క పూర్వజన్మ సుకృతము, వారి పూర్వీకులు చేసినటువంటి మహాయజ్ఞ ఫలం, ఇది ఎవరికో కానీ దక్కదు. ఇలాంటి ఫలాన్ని భక్తులకు అందించినటువంటి ఈ యొక్క ఆలయం నిర్మాణం చేసినటువంటి యజమానులు దశపూర్వేషాం దశాపరేషాం ధ్వంసానాం అన్నట్టుగా మనం ఏ యొక్క కార్యక్రమం కనీవిని ఎరిగిన రీతిలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఈ నెల 15వ తేదీన
మధురపూడి విమానాశ్రయం వద్ద 1000 కార్లతో ఘనస్వాగతం పలకాలని గండేపల్లి మండల టీడీపీ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రు పిలుపునిచ్చారు. ఇదేం కర్మరా మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ జగ్గంపేట నియోజకవర్గంకు వస్తున్నారని, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జగ్గంపేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. రాత్రి జగ్గంపేటలోనే బస చేసి 16వ తేదీ నియోజకవర్గ ముఖ్య నేతలు కార్యకర్తలతో భేటీ అవుతారన్నారు. అనంతరం పెద్దాపురం నియోజకవర్గం బయలుదేరి వెళ్తారని తెలిపారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు గండేపల్లి మండల హెడ్ క్వార్టర్లో సర్వసభ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఇదేం కర్మరా ఈ రాష్ట్రానికి అనేటటువంటి కార్యక్రమం సందర్భంగా మా జాతీయ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 15వ తారీఖున జగ్గంపేట నియోజకవర్గం రావడం జరుగుతుంది. ఆ సందర్భంలో కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం నిన్నటి రోజు ఉదయం జగ్గంపేట మండలం సమావేశం పెట్టాం, మధ్యాహ్నం భోగవరం మండల సమావేశం పెట్టాం, ఈరోజు గండేపల్లి మండల సమావేశాన్ని పెట్టుకున్నాం, రేపు గర్లంపూడి మండల సమావేశాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఈ నాడువేటలతో కూడా కార్యక్రమాన్ని రూపొందించుకొని ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని తేల్చ తెల్లం చేయడానికి మా వంతు పాత్ర మేము నిర్వహించేటటువంటి భాగంలో భాగంగా ఇదేం కర్మరా ఈ రాష్ట్రానికి అనేటటువంటి సందర్భంగా కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నందుకు అపూర్వమైనటువంటి స్వాగతాన్ని ఆయనకి ఇవ్వడమే కాకుండా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం ఒకెత్తైతే ఈనాడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఈ సంవత్సరంలో జగ్గంపేట నియోజకవర్గ కోడల్లో ఒక ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని కూడా మేము నిర్మాణం చేయడం జరిగింది. సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవం గ్రామంలో గల మంచినీటి చెరువు గల గట్టుపై వెలిసిన తోటకూర వంశస్థుల ఇలవేల్పు పూజలు అందుకుంటున్న దొడ్డి గంగమ్మ తల్లి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తోటకూర కుటుంబీకులు అంతా కలిసి అమ్మవారి జాతర అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం నిర్వహించిన ఉత్సవంలో చింతలూరు కళాకారుల వారి గరగ నృత్యం, డప్పు వాయిద్యాల నడుమ, గ్రామ వీధుల గుండా ఊరేగుతూ నిర్వహించిన కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కుమ్మరిపాలెం గ్రామాభివృద్ధికి సత్యబాబు, జ్యోతిర్మయ దంపతులు అహర్నిశలు శ్రమిస్తున్నారని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. బిక్కవోలు మండలం కుమ్మరిపాలెం గ్రామంలో సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో గ్రాసిం సంస్థ నిర్మించనున్న 3 సామాజిక భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కుమ్మరిపాలెం గ్రామాభివృద్ధికై సత్యబాబు, జ్యోతిర్మయ దంపతుల కృషికి తోడు తన సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. అలాగే గ్రాసిం ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో నిర్మించే సామాజిక భవనాలు ప్రజలకు వివిధ అవసరముల కోసం ఉపయోగపడతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ ప్రజా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని బీజేపీ జిల్లా బృందం కొవ్వూరు ఆర్డీఓ గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు గారితో కలిసి గోపాలపురం నియోజకవర్గంలోని అన్ని మండలాలు పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని ప్రజల నుండి మరియు పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నాం. అనంతరం నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు మరియు పార్టీ తరఫున ఆయా మండలాల వారిగా ప్రజా సమస్యల్ని ఆర్డీఓ గారికి వివరించడం జరిగింది. జిల్లాధ్యక్షుల పర్యటన సందర్భంగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 4 మండలాలు గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకా తిరుమల ఈ 4 మండలాల పర్యటనలో ప్రతి మండలానికి సంబంధించినటువంటి ప్రధానమైన ప్రజా సమస్యని జిల్లా అధ్యక్షులు దత్తు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడి ప్రజలు, అదేవిధంగా నాయకులు
దానికి అనుగుణంగా ఈరోజు స్పందన కార్యక్రమంలో ఆ నాలుగు మండలాలకు సంబంధించినటువంటి ఆయా సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఆర్డీఓ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గోపాలపురం మండలానికి సంబంధించినటువంటి దొండపూడి గోపాలపురం రోడ్డు సమస్య అలాగే దేవరపల్లికి సంబంధించి గత 8.5 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు శుంకర పద్మశ్రీ ధ్వజమెత్తారు. ఎల్ఐసి ఎస్బీఐలకు నష్టం చేకూరేలా వాటి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టిన అదాని సంస్థపై వచ్చిన ఆర్థిక ఆరోపణలపై విచారణ చేయకుండా ఇంకా వారికి కొమ్ము కాడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లో ఉన్న ఎల్ఐసి కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి బీజేపీకి అదానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలోనే పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరుగుతోందని దీనివల్ల దేశానికి తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతుందని హెచ్చరిస్తూ వస్తున్నారన్నారు. మనకి ఈ దేశంలో అతిపెద్ద కార్పొరేట్ వ్యాపారస్తులైనటువంటి అదానీ గారిని ముఖేష్ అదానీ గౌతమ్ అదానీ ఈ గౌతమ్ అదానీ గారిని మన మోడీ గారు సంకలో వేసుకుని ఈ దేశ సంపద అయినటువంటి ఎల్ఐసి అలాగే ఎస్బీఐ మిగతా బ్యాంకులలో సంబంధించినటువంటి అన్ని ప్రజలు దాచుకున్నటువంటి సొమ్మును ఆయన సరైన సిస్టమ్ లేకుండా అదానీ సంస్థల్లో పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే న్యూయార్క్కి చెందినటువంటి ఆండర్సన్ అనే వ్యక్తి వారి యొక్క సంస్థ ద్వారా ఒక పరిశోధన పత్రం సమర్పిస్తూ అదానీ యొక్క షేర్లు కృత్రిమంగా వాల్యూ హెచ్చింపబడినవని అవి బుల్టెన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ క్రీడారంగంలో ఉన్నతంగా రాణించాలి. ఆర్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 5 ప్రారంభోత్సవంలో శ్రీనటుడు ఆలీ పిలుపు. బత్తిన సేవలు అందరికీ ఆదర్శనీయం. జయంతి సభలో ఎంపీ భరత్ ఘన నివాళి. మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఆర్ఓఎన్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో హోంమంత్రి తానేటి వనిత. లక్ష్యం నిర్దేశించుకుని పక్కా ప్రణాళికతో సాధించండి. మలబార్ గోల్డ్ స్కాలర్షిప్స్ పంపిణీలో కలెక్టర్ మాధవీలత. ఇవి బుల్లెన్ అప్డేట్స్. మరో బుల్లెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.